తమ ప్రభుత్వం వస్తే 3 నెలల్లోనే కాంట్రాక్ట్ లెక్చరర్లను రెగ్యులరైజ్ చేస్తామని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి హామీ ఇచ్చారు. రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులు, కాంట్రాక్ట్ లెక్చరర్లు ఇలా అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశారని మండిపడ్డారు. తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జగన్కు బూరుగుపూడిలో కాంట్రాక్ట్ లెక్చరర్లు వినతిపత్రం సమర్పించారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా తమను రెగ్యులర్ చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వారికి అండగా ఉండి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని జగన్ భరోసా ఇచ్చారు. అవసరమైతే న్యాయ పోరాటం చేస్తామన్నారు. 2 ఏళ్లు ఓపిక పడితే తమ ప్రభుత్వం వస్తుందని, వచ్చిన 3 నెలల్లో కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. చూస్తూనే 3 ఏళ్ళైపోయింది. ఇక మిగిలిన కేవలం 2 ఏళ్ళే. దేవుడు వైరం ఇస్తే మేము ఒక అవసరం లేదు, సమస్యలు ఎన్నికలు చేస్తే ఆ తర్వాత మనందరి ప్రభుత్వం వస్తుంది. వెంటనే 2-3 నెలల్లోనే మీ అందరూ ఉద్యోగాలు పెట్టారు.